అని చెప్పాము. ఇప్పుడు మనం పొలాలు కలబెట్టాం కదా, కలబెట్టడం కరెక్ట్ కాదు. దున్నేయాలి మనం, దున్నుడు ఇల్లుడు ఏందని పెట్టాలి. మొత్తం వస్తుంది ఇప్పటికి 2700 తింటాలండి. ఎంతమంది టార్గెట్ ఎంత వస్తాయా? టార్గెట్ 50% కూడా రీచ్ అయ్యాలండి. ఈ ప్రాబ్లం కొంచెం ఆఫ్లైన్ ఆర్ఎస్ఎస్ పోర్టల్ లేని మరి కూడా తీసుకున్నది ఉంటే ఇంకా చాలా వస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. టైం పడుతుంది మొత్తం కథం పట్టి కాలబెట్టి అంతే భూమికి మంచిది కాదు. కాలబెట్టి ఇప్పుడు మనం పొలాలు కూడా కాలబెడుతున్నాం కదా, అది తప్పు. జీవరాశులు చచ్చిపోతాయి, మనకు భూ అది భూమిని పుష్టిలు చేసే కూడా మన వానపంలో అవన్నీ చచ్చిపోతే మన పంటకు నష్టం వచ్చింది. ఆయన ఖాయంలో ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చిన లేబర్కు మనం ఒక్క జైతాల జిల్లాల జైతాల నియోజకవర్గంలో 2000 మందికి 12 కిలోల బియ్యం చొప్పున ఒక్కొక్కరికి 500 రూపాయలు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఊకే ఏం చేసినా ఏం చేసినా రోజు టీవీలో తగిన ఇది మీరు అంతా ఆగమయ్యారు. ప్రతి అందరూ కూడా ఒకరికొక దూరం ఉండదు మొత్తం అనేది. ఈరోజు జగిత్యాల ప్రాథమిక సహకార కేంద్ర పరిధిలోని మక్కల కొనుగోలు కేంద్రం చూడడానికి రావడం జరిగింది. వచ్చే సందర్భంలో ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, రాజన్న గారు, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఏసీ చైర్మన్ నాయపాల్ రెడ్డి గారు, రైతులు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ నరేందర్ గారు, చాలామంది కూడా ఇక్కడ వచ్చి రైతులతోటి అదేవిధంగా కూలీలతోటి కూడా వివిధ విషయాల్లో మాట్లాడడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం అయినప్పటి నుంచి ఈరోజు వరకు 2700 క్వింటాల మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది ఒక్క జగిత్యాలలోని చలిగల కేంద్రంలో. అట్లనే జాప్తాపూర్ శివార్లో ఒక సెంటరు, రాయకల్ ఒక సెంటర్ ఇప్పటికే ప్రారంభమైంది. అతి త్వరలోనే అల్లీపూర్ సెంటర్, అదేవిధంగా తక్కలపల్లిలో ఒక సెంటర్, బీర్పూర్ సెంటర్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పి డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారిని కోరగానే వారు మంజూరు కూడా ఇచ్చారు. మొత్తం దక్షిణ భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి పక్కనే ఉన్న మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడ కూడా ఇంతవరకు మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. ఎక్కడ కూడా మన ప్రాంతంలో దక్షిణ భారతదేశం ప్లస్ అదేవిధంగా పక్కనే ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎక్కడ కూడా అక్కడ రకరకాల పార్టీల వాళ్ళు రాజకీయాల్లోనూ మీకు తెలుసు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలే. అక్కడ కూడా మక్కలు పడతాయి. మరి అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాల గురించి ఇప్పటికే మీకు తెలుసు సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. హమాలీలను కూడా స్థానికంగా చూసుకోమన్నారు, ఎందుకంటే కూలీల కొరత ఉంది కాబట్టి, హమాలీల కొరత ఉంది కాబట్టి. రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడుతున్నారు అధికారులు. ఈ విషయంలో కూడా ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు అటు మక్కలు కానీ ఇటు వడ్ల విషయంలో ఇప్పటికీ ఇటు మన పక్కనే ఉన్న మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు
ఎక్కడ కూడా ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు. ఆంధ్రాలో మాత్రం వరి దానికి కొంత ప్రారంభం జరుగుతూ ఉంది, ఇదే ఎక్కడ కూడా కాలేదు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అంత పెద్ద ఎత్తున ఆలోచన చేసి, మన హార్వెస్టర్ మిషన్లు వేరే రాష్ట్రంలో ఉన్నా లేదా వేరే రాష్ట్రం వచ్చినా కానీ ఆపకుండా రావడానికి వివిధ రాష్ట్రాల కమిషనర్లతో కూడా మాట్లాడింది. అంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెద్ద మనసుతో చేసి రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే, ఇక మన దగ్గర కొందరు నాయకులు వచ్చి కొన్ని ఈ రకంగా కొంటలేరు, కొందరు పడ్డాల తర్వాత కొంట కొనాలి, ఇంకేందేందో రకరకాలు చెప్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి క్వింటాలు కొంటామని, ప్రతి క్వింటాలు కొంటామన్నారు. కానీ పడ్నాలుగు వరకు ఇది అయిపోతే మనం వడ్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వడ్లు ఎప్పుడు పండనంత పంట పండినాయి, అసలు ఎప్పుడు ఏనన్ని ఎకరాలు వేసినారు? 2.5 లక్షల ఎకరాలు, 2.5 లక్షల ఎకరాలు మన జగిత్యాల జిల్లా కొరట్ల మెట్పల్లికి కలిపి పెడితే ధరంపూర్ దానికి కలిపి 2.5 లక్షల ఎకరాలు. ఈ ఇంతవరకు ఎన్నడూ కూడా ఇంట్లో సగం కూడా వండలే, ఏ సంగతి అసలు లేదు. మరి అది వస్తుంది కాబట్టి మనం జల్లి ముగించుకోవాలని అనుకున్నాం. అయినా రైతులు ఇదే పంట రెడీ కాలేదు, సమయం కావాలన్నారు. తప్పకుండా మా బాధ్యత 14 తారీఖు కాదు, ఇంకా 4 రోజులు ఎక్కువైనా పర్వాలేదు, కానీ వీలైనంత తొందరగా ముగించుకోవాలి. ఎందుకంటే మనకు అమాలీలు లేరు, మళ్ళీ వడ్లు వస్తున్నాయి, ఆడ పంట అంతా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తొందరగా ముగించుకుంటే మళ్ళీ దానికి పోవచ్చు అనే ఆలోచనతోటే పెట్టింది తప్ప వేరే ఉద్దేశం లేదు. తప్పకుండా నేను భరోసా ఇస్తున్నా, తప్పకుండా మేము భరోసా ఇస్తున్నా, ఈ 14 తారీఖు తర్వాత కూడా మొక్కజొన్నలు కొంటామని చెప్పి కూడా తెలియజేస్తాను, ఇంకొక 4-5 రోజులు అనగా. ఎందుకంటే మనకు అన్నం పెట్టేటోళ్ళే రైతు, అలాంటి రైతు మంచిగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దాంతోపాటుగా రేపటి నాడు మామిడి తోటలు కూడా ఇవన్నీ కూడా కాతకొస్తున్నాయి, ఆ విషయం కూడా ఆలోచించాలి. మరి ఇన్ని రోజులు ఈ మామిడికాయలన్నీ ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలకు పోయేటి, ఎట్లా తీసుకుపోవడం, ఏంది వాళ్ళ లేబర్, ఎట్లా చూడు అది ఎక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఒక్కటే దయచేసి రైతులు సహకరిస్తే కొద్దిగా నెమ్మదిగానే మనం చేసుకోవచ్చు. తప్పకుండా మీకోసం ఎల్లో వేళల ఆహార్నిశలు కృషి చేస్తూ మీకు అందుబాటులో ఉంటాం. అధికారులు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఒక దిక్కు కరోనా వ్యాధి, ఎక్కడ ముట్టుకుంటే ఎక్కడ వస్తుందో తెలియదు. పెద్ద పెద్ద ప్రధానమంత్రులకు రాజులకే వచ్చింది, మనం ఎక్కడ. కాబట్టి అందరూ కూడా కుట్టించుకోవాలి, ఒకరికొకరు ఇట్లా దూరం ఉండాలి, చేయి పెడితే అందరంత దూరం. ఆ సామాజిక దూరాన్ని అందరూ కూడా పాటించాలి, లేబర్ కానీ అందరూ కూడా, రైతులు కానీ. ఏ నాకేమవుతుందని దయచేసి అనుకోవద్దు, నాకేమవుతుంది అనుకుంటేనే ఇవాళ అమెరికా గతి గదయింది, మాకేం కాదనుకున్నందుకే గదయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అసలు సరియైన దిశానిర్దేశం చేయలే, ప్రపంచం అంతా 209 దేశాలు ఇది బాకింది, ఏదో 5-6 దేశాల బాకలేదు అంటారు. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు కాదో తెలియదు. అవేంత గీతంత దేశాలు, సింగపూర్ అసలు దేశం, ఇంత దేశం మన తెలంగాణలో 20 పైసలంత, అది అల్లాడిపోతున్నది. ఇప్పుడు మళ్ళీ 4 రోజులు బంద్ పెట్టారు మన దగ్గర నుంచి కూడా. సింగపూర్లో చాలామంది ఉంటారు, అంతరావకి వెళ్ళారు, సంగంపల్లికి వెళ్ళినారు, మన దగ్గర కూడా ఉన్నారు కావచ్చు, ఆడ కూడా అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో ధనిక దేశాలు అన్నీ కింద మీద అవుతున్నాయి, అన్నకు తెలుసు డెన్మార్క్లో ఉంటాడు. ఎట్లుంది పరిస్థితి ఘోరంగా లేదా? అంతటా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా, అంతకంటే ధనికులం కాదు మనం, అంతకంటే ఎక్కువ మనకు వసతులు లేవు. కాబట్టి మనం ఎక్కడో పుట్టిన వ్యాధి, యువంతోటనే ఎట్లనైనా రావచ్చు, మనం చూస్తున్నాం పేపర్లలో. కాబట్టి అందరూ కూడా దయచేసి మాస్కులు అవన్నీ పెట్టుకోవాల్సి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.